తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పార్టీల మధ్య వార్ తీవ్రంగానే నడుస్తోంది. దానికి తగ్గట్లే గవర్నర్ వెర్సెస్ సీఎం మధ్య గ్యాప్ కూడా పెరిగిపోతోంది. బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే కానిచేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ క్రమంలో అసలు గవర్నర్ను కలవడానికే ఆయన ఇష్టపడడం లేదని పలు ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. ముందస్తు ఎన్నికల విషయంలో మనసు మార్చుకున్నట్లు కనిపిస్తున్న తెలంగాణ సీఎం కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే దానికి గవర్నర్తో ఉన్న గ్యాప్ అడ్డం పడిందంట. అదేంటంటారా, ఆ తెరచాటు రాజకీయం ఏంటో మీరే చూడండి. తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పొలిటికల్ వార్ తీవ్రంగానే సాగుతోంది. టీఆర్ఎస్ తో పోరాటం చేసే విషయంలో బీజేపీ దూకుడుగా వెళుతుంటే కాంగ్రెస్ కూడా సై అంటే సై అన్నట్లుగా ముందుకు సాగుతోంది. ఇది చాలదన్నట్లు తెలంగాణలో ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ మధ్య పంచాయతీ కొనసాగుతోంది. రాష్ట్రంలో రాజ్భవన్ ప్రగతి భవన్ మధ్య దూరం ఎవరూ పూడ్చలేని స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో గవర్నర్ తమిళసైని ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదన్నది బహిరంగ రహస్యమే. ఇదిలా ఉంటే గవర్నర్ తమిళసై సీఎం కేసీఆర్ మధ్య నెలకొన్న గ్యాప్ కారణంగా మంత్రివర్గ విస్తరణ జరగడం లేదనే చర్చ జరుగుతోంది. ముందస్తు ఎన్నికల విషయంలో మనసు మార్చుకున్న సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని మొదట అనుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే మంత్రివర్గ విస్తరణ చేపట్టే ప్రక్రియ గవర్నర్ కార్యాలయం ద్వారానే జరగాల్సి ఉంటుంది. అయితే గవర్నర్తో ఈ అంశంపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా లేరని సమాచారం. అసలు గవర్నర్తో ఏ రకమైన చర్చలు జరిపేందుకు కూడా కేసీఆర్ ఆసక్తి చూపకపోవడంతో మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. ఈటెల రాజేందర్ను మంత్రివర్గం నుంచి తప్పించిన తర్వాత ఆయన స్థానంలో ఎవరో ఒకరిని క్యాబినెట్లోకి తీసుకుంటారని అంతా అనుకున్నారు. ఈటెల స్థానాన్ని భర్తీ చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న కొందరిని మంత్రివర్గం నుంచి తప్పించి వారి స్థానంలో కొత్త వారిని క్యాబినెట్లోకి తీసుకుంటారని ఊహాగానాలు వచ్చాయి. ఇందుకు సంబంధించి సీఎం కేసీఆర్ సుదీర్ఘమైన కసరత్తు కూడా చేశారనే టాక్ వినిపించింది. కానీ ఆ తరువాత రాజకీయ పరిణామాలు మారిపోవడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని అనుకున్నా గవర్నర్ తమిళసైతో పెరిగిన గ్యాప్ కారణంగా సీఎం కేసీఆర్ ఆ ప్రక్రియ చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదని టీఆర్ఎస్లోని కొందరు ఆశావహులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కేసీఆర్ గవర్నర్ మధ్య కొనసాగుతున్న గ్యాప్ క్యాబినెట్ బెర్తులపై ఆశలు పెట్టుకున్న వారికి తీవ్ర నిరాశనే మిగులుస్తున్నట్లు కనిపిస్తోంది.